గ్రామంలో ఈరోజు సీసీ రోడ్డు మరియు ట్రైన్ల నిర్మాణానికి సీసీ రోడ్ ఫౌండేషన్ పూర్తి కార్యక్రమాన్ని ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు మండల కోఆపరేషన్ మెంబర్ గారికి ఈ కార్యక్రమంలో నాపత్తో పాటు పాల్గొంటున్న పెద్దలు జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ రామచంద్రరావు గారికి మాజీ డిప్యూటీసీ శంకరన్న గారికి మాజీ సర్పంచ్ గారికి మాజీ డిప్యూటీసీ రమణ గారికి రైతు బంధు సమితి మండల అధ్యక్షులు రాయశం గారికి రమణ గారికి మాజీ ఎంపీటీసీ వెంకటేష్ గారికి మాజీ సర్పంచ్ గంగరాజు గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు గ్రామ పెద్దలకు వార్డు మెంబర్లకు అదేవిధంగా అధికారులకు రైతులకు ఈ గారికి అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు పీర్పూర్ మండలంలో నర్సింహులపల్లె తుంగూరు నర్సింహులపల్లె తుంగూరు కందపల్లి మూడు గ్రామాలలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలుంటే నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు తుంగూరు గ్రామంలో సీసీ రోడ్డు మరియు డ్రైన్ ఢిల్లీలో బాగానే ఉన్నాయి, గుజరాత్లో కూడా 25,000 దాటి తెలంగాణలో కూడా రోజు రోజు కేసులు పెరుగుతున్నాయి. నేను ఒక్కరోజు 9 మంది చచ్చిపోయారు, 9 మంది చచ్చిపోయారు. మరి ఇవన్నీ మీరు అందరూ కూడా దయచేసి ఆలోచన చేసి ముఖ్యంగా ప్రతి వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోవాలి, ఒకరికొకరు కొంచెం దూరం ఉండాలి, ఫంక్షన్లు కానీ చనిపోయిన కాడ కూడా దూరం దూరం ఉండాలి, ఒకరికొకరు దూరం దూరం ఉండాలి. పోటీకి 2 సార్లు చెప్తా ఉన్నా, మనం భౌతిక దూరాన్ని పాటించాలి. అదేవిధంగా ఇది వర్షాకాలం, చాలా రోగాలు వచ్చే కాలం, అంటు రోగాలు ఈగలు దోమలు ఎక్కువ మోపైతాయి. ఇటు కరోనా మీద కరోనా ఏంటంటే మళ్ళొక్కసారి చెప్తున్నా, మీ అందరు తెలుసుకోవచ్చు, మంచి ఆరోగ్యంగా ఉన్నోళ్ళకు మన నర్సింహులపల్లి సర్పంచ్ అసంటోళ్ళకో ఎంపీటీసీ వాళ్ళకో అత్తరిపోతుంది. అది వచ్చిన తర్వాత పోయిన తర్వాత మా రవి కూడా కంటే మా నేను గట్టిగా నేను అనుకోని వస్తుంది పోతుంది. అంటే నేను చెప్పేది అంటే యువకులు ఆరోగ్యవంతులకు వస్తుంది పోతుంది, కానీ వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం ఇంకోలా కంటించుడు పక్క, వాళ్ళకి ఏం కాదు కానీ తుమ్ముతో దగ్గుతూ ఇంకోలా కంటుతారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనకు ఉండదు అనుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు మనకు ఉన్నది కావచ్చు అనుకో, జాగ్రత్తగా ఉండాలి. నాకు కూడా దూరం ఉండదు, నా దగ్గర కూడా గదండి దూరం ఉండదు. మీరందరూ కూడా పాటించాలి, మీ ఇంట్లో కూడా ఒకరికొకరు దూరం ఉండాలి. పోరు పిలిచి భోజనాలు పెడతారు అప్పుడప్పుడు శుక్రవారం దేవుడు అని అది నేను ముగ్గురు పిలిచారు ఆ పిలిచుడు బంద్ చేయరు ఒకళ్ళు, అవన్నీ రోగం పోయినాక మంచిగా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జాగ్రత్త పాటించాలి, ఎందుకంటే ఇది వర్షాలు పడక ఈగల ద్వారా కక్కుడు బయలు టైఫాయిడ్ పసిరికలు దోమల ద్వారా మలేరియా జ్వరం ఫైలేరియా జ్వరం ఇంకా చిక్కుడుగున్యా డెంగ్యూ జ్వరం ఇవన్నీ మోపైతాయి. దానికి తోడు అది వచ్చినప్పుడు ఇంకా జ్వరం వచ్చింది కానీ ఈ పరీక్ష ఇప్పుడు చేస్తే ఈ మంచంలో కూడా ఇది బయటపడతారు. ఇక ఓటీపీ తోటైతే ఏ దవాఖాన మంచాలు చాలాయి. మనది గరీబ్ దేశం, మనది బాగా గరీబ్ దేశం, వశపడాలంత జనాభా ప్రపంచంలో ఎంత జనాభాలో చిన్నగా చెప్పాలంటే 10 పైసల మంది మన దగ్గర ఉండదు, 15 పైసల మంది ఎంత జనాభాలో ప్రపంచంలో ఎంత ఉన్నారో 15 పైసలు మన దేశం ఉన్నారు. ప్రపంచంలో ఇంత బీద జనాభా ఉన్న దేశమే లేదు. 30 లక్షల
కోటి 20 మంది కరీంగల కలర్ రైసల్ గాని కనుని మరి ఆలోచన చేయాల మనందరం కూడా ఒకరికొకరు శుభ్రత పాటించాలి ఇంటి ముందర శుభ్రత ఉండాలి ఇంటి బయట శుభ్రత ఉండాలి ఇంటి లోపల శుభ్రత ఉండాలి ప్రతి మోరి కూడా సాఫ్ ఉండాలి నేను గౌరవ సర్పంచ్ని వార్డ్ మెంబర్లందరిని కోరుతా ఉన్నా ఇంటింటికి తిరిగి ఇంటింటికి తిరిగి మీకు చెప్పాలి తడి చెత్త పొడి చెత్త వేరే చేయాలి తీసుకొచ్చి సిమెంట్ కుండీలు పెట్టుకుని వాళ్ళ వాళ్ళకు ఉన్నాయేమో ఇంకా పెట్టండి అవి ఇట్లా లేయించాలి అవి తీసుకపోయి డంపింగ్ చేయాలి ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితి ప్రస్తుతం చూస్తే మోర్లో వారేశారు తుమ్మూరులో జర బదారుపడి దుకాణాలు ఎక్కువ ఉన్నాయి ఏడు కాల ప్లాస్టిక్ ఉరికొచ్చుకొని అలా వారేయారు అవన్నీ కూడా తీసుకొచ్చి వేరే వేస్తే ఎన్నో గ్రామాలలో ప్లాస్టిక్ వేయిస్తామని పెట్టుకున్నాం మంచిగా అవన్నీ కూడా ప్లాస్టిక్ అమ్ముతున్నారు మరి అవన్నీ కూడా ప్లాస్టిక్ వేరే పెట్టాలి ఎందుకంటే ప్లాస్టిక్ కరగదాయా కాలదాయా అది కరగదాయా కాలదాయా కాలుష్యానికి కారణమవుతుంది అది మన ఆరోగ్యం పాడేస్తుంది కాబట్టి ప్లాస్టిక్ మనం వేరే వేసుకోవాలి ఇక తడి చెత్త అంటారా అంటే మనం తిన్న అంట్లో కూరగాయలు మిగిలిపోయిన చేపత్తనో కొడుగుట్ల కూరలో అవన్నీ కూడా భూమిలో కరుగుతాయి అవన్నీ మంచిగా పెంట కుప్పలు అయితే రేపటినాడు మంచిగా భూమికే బలం వస్తుంది కానీ ఎక్కడ పడితే అక్కడ వారేది ఎక్కడ పడితే అక్కడ వారేది రోగం వస్తుంది అవన్నీ తీసుకుపోయి మంచిగా మురిగినాక పొలాలు వేయాలి అంటే ఇవాళ ట్రాక్టర్ వచ్చింది అవన్నీ కూడా మరి చెత్త కుండీలు అన్నాయి కాబట్టి అక్కడ వేయాలి దాంట్లో తీసుకుపోయి అక్కడ డంపింగ్ యార్డ్ లేదు ప్రాంతంలో పెద్ద ఎత్తున యాదవ సోదరులు ఉన్నారు ఇప్పుడే నర్సింహపల్లిని చెప్పారు రెండో విడత ఇంకా కొట్లు రాలేదని నేను మంత్రి గారితో గతంలో కూడా మాట్లాడిన అంతకుముందు కూడా ఇవాళ కూడా మాట్లాడినా ఈ నెల లోపలనే తప్పకుండా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా చేస్తామని చెప్పి చెప్తున్నా కొల్వాయి నర్సింహపల్లి బీర్పూరు ప్రాంతంలో ఎవరైతే గిడిది కట్టినో వాళ్ళ గొర్రెలు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఇక్కడ పశువుల దవాఖానం ఉన్నది మీకు ఏదన్నా కానీ మొన్నే డాక్టర్ గారితో మాట్లాడినా అది పశువులు సుడి కోసం కూడా ఆ సిమెంట్ క్యాంపు కూడా పెడతామన్నారు అవన్నీ గర్భం దాల్చడానికి క్యాంపు మీరేమైనా డేట్ చెప్తే సోమవారం అయినా మంగళవారం అయినా అది కూడా పెడతా ఉన్నారు కాబట్టి అది కూడా పెట్టిస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఇక వర్షాలు పడతా ఉన్నాయి సెక్రటరీ గారు ఉన్నారు హరితహారం కార్యక్రమం చేసుకోవాలి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులు నింపే కార్యక్రమం తీసుకుంది భూములు శాంక్షన్ అయినాయి శాఖ సముద్రం చెరువుకు పోయినసారి గండి పెట్టి కొన్ని నీళ్లు పంపినాం కానీ పర్మనెంట్గా తుమ్ము పెట్టించుకోవాలి దానికి కొంత రైతులు కూడా సహకరించాలి అక్కడ నరసింహపల్లి రైతులు భూములు దెబ్బతినకుండా కూడా ఇక్కడ రైతులు కొంత సహకరించి గ్రామ పంచాయతీ ఎందుకంటే మీ పశువులకు కూడా నీళ్లకు భూగర్భ జలాలు పెరుగుతాయి కాబట్టి అక్కడ కొద్దిగా గట్టిస్తే అయిపోతుంది అది మీరు తీర్మానం చేసి చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా మరి అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు తీర్మానం చేసి ఇవ్వండి ఆ ఒర్రే కూడా సాగు చేసుకోవాలి ఉపాధి హామీలా పట్టిన గుట్టల కొద్ది లాభం లేదు అవన్నీ కూడా మీరు ఏపీ వారు కూర్చొని ప్రతి కాలువలు చేయించాలమ్మా ఎన్నో కాలువలు లక్ష దెబ్బలు అవన్నీ కూడా బీర్పూర్లో మంచిగా అయినాయి అవన్నీ కూడా ఉపాధి హామీలో చెరువులకు పోయి లేదా కాలువలు ఇవే చేసి తెలియజేస్తూ ఈనాడు ఇక్కడ అభివృద్ధి పనుల నిమిత్తం నన్ను ఆహ్వానించి గౌరవించిన సర్పంచ్ లింగన్న గారికి ఉప సర్పంచ్ రమేష్ గారికి ఎంతో నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా రైతు బంధు విషయాల్లో కూడా ఇప్పుడు ఒక సోదర భూములు తీసుకున్న వాళ్ళు కొత్త అయిన వాళ్ళు కూడా ఆన్లైన్ చేయించుకోవాలి తప్పకుండా వస్తాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు మాట ప్రకారం చేస్తారు మీ అందరికీ తెలుసు ప్రపంచ ఆర్థిక పరిస్థితి అంత మంచిగా లేదు ప్రపంచం అంతా కూడా దేశంలో కూడా గంతగంతే ఉన్నది అదేవిధంగా రాష్ట్రంలో కానీ ఏదేమైనా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు ఇవాళ వడ్లు కొన్నా మక్కలు కొన్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇలా గర్వంగా చెప్పుకుంటాం ఎన్ని వండితే అన్ని కొన్నాయి తెలంగాణ రాష్ట్రం కిలోలో 2 కిలోలో రైస్ మిల్లర్లు సతాయించారు ఆ సంగతి మీకు మాకు అందరు తెలుసు దీనికి లేదు దాపరికం లేదు వాళ్ళకు మనకి ఆలోచన లేదు కానీ 1153 1156 తప్పైందని చెప్పబట్టి ఉన్నది రెండోది విపరీతమైన దొడ్డుబాట్లు వండినాయి అది ఎవ్వరు కూడా మన వాళ్ళు తిట్టలేరు ఇవాళ భారతదేశంలో ఎన్ని వడ్లు 29 రాష్ట్రాలు కొన్నాయో 28 కొన్నాయో ఒక్క మన రాష్ట్రం అంతకంటే ఎక్కువ కొనలేదు రైతుల కోసం అప్పు చేసి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు ఒక్క జగిత్యాల జిల్లాల 180 కోట్ల రూపాయలు రైతులకు ఒక్క వడ్లకు వస్తున్నాయి ఇప్పటికి 145 కోట్లు రైతుల ఖాతాలకు వచ్చాయి మీరు కావాల్సిన చూసుకోండి వడ్లు కొనడం అయిపోయింది డబ్బులు కూడా వచ్చేసాయి మక్కలవి కూడా అదే సంగతి మక్కలవి కూడా తొంభై మనకే ఇక్కడ ఉపాధి మరి బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ నెలకు 20,000 సంపాదించుకుంటున్నప్పుడు తక్కువలో తక్కువ హార్వెస్టర్ వస్తే 40,000 పంజాబ్ వాళ్ళు మరి ఆ రకంగా ఉన్న సందర్భాల్లో
మరి మీరందరూ కూడా మీ అన్నదమ్ములకు అక్కదమ్ముల పిల్లలకు చెప్పండి ఇప్పుడు పరిస్థితి కొద్ది మంచి లేదు కానీ మెల్లమెల్లగా తిరిగి వచ్చి ఇక్కడ కష్టపడి పనిచేయాలి పొద్దుగాలు అయితే పురుళ్ళు పుట్టడికలు శుక్రవారం పూజలు అనుకుంటా పిలిస్తే పిలవకపోతే ఏమనుకుంటాడో పిలిస్తే పోకపోతే ఏమనుకుంటాడో ఇది మన తెలంగాణలో కావపయో కాంకర పనిచేస్తారు చేయరని కాదు ఎంత పని చేస్తారో అంత మనకు మదా చేస్తాడు అలవాటు కొద్దిగా తగ్గించుకోవాలి ఈ రోగం కూడా ఉన్నది కష్టాలు ఉన్నాం కరువులు ఉన్నాం ఎవరి పాల కూడా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మనం మన కుటుంబాలకు న్యాయం చేసే వాళ్ళు అవుతాం ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసే వాళ్ళు అవుతాం ఈ దేశానికి న్యాయం చేసే వాళ్ళు అవుతాం అని చెప్పి తెలియజేస్తూ నన్ను ఇక్కడ పిలిచి ఆహ్వానించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను.